వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింక వెలుగు పాట, అమ్మ పాట, తల్లి పాట, భజన పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేక, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధమైన ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. మాట మీద నిలబడిన వాడే మహోన్నతుడు అని పెద్దలంటారు. అదే మాటను శృంగార నాయిక నాయకుడైన శ్రీనివాసుడితో అంటోంది. నీవిచ్చిన బాసలు నిలిపి మన్నించవయ్యా అని. ఆహ్లాదకరంగా సాగిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం పట్దీప్, గానం గాయత్రి నారాయణన్. మన్నించవయ్యా కైవసమై
చాలా భావగర్భితంగా అందంగా పాడావు గాయత్రి, పాడావు, అభినందనలు నీకు. వాసురావు గారు, ఈ నీవిచ్చినలో నీని స్వరాక్షరం చేయడం, మన్నించవయ్యలో మాన స్వరాక్షరం చేయడం కూడా చాలా సముచితంగా ఉందండి. రెండు స్వరాక్షరాలు చక్కగా వచ్చినాయి, న్యాచురల్గా వచ్చినాయి. అట్లాగే నాకు ఈ వీణకు శృతి లేదు అన్న పాట మీకు తెలిసే ఉండాలి మహాదేవన్ గారిది. అది గుర్తుకొచ్చే విధంగా అది చాలా మంచి పాటను గుర్తు చేశారు. మళ్ళీ సాధారణంగా మీరు నాన్నగారి పాటలు గుర్తు చేస్తుంటారు, ఈసారి మహాదేవన్ గారి పాట గుర్తు వచ్చింది. వాళ్ళిద్దరు ఇద్దరు మహానుభావులు ఇద్దరు కూడా, ఒకళ్ళు తూర్పు దక్షిణంలాగా చక్కటి స్వర రచన అండి. పటదీపు రాగం చాలవులైంది, చాలా చక్కగా ఉందండి. అభినందనలు గాయత్రి గారు. మధురంగా గానం చేసిన ఈ పాటలు దాంపత్యం అన్యోన్యంగా సాగడానికి అవసరమైన అన్ని సలహాలు ఉన్నాయి. ఆ పైన ఆధ్యాత్మికమైన తత్వం కూడా ఉంది. కోరిమి నవ్వులు నవ్వి కొత్తయిన చేతలు చేసి ఆరితేరి జంకింతురా అవునయ్యా. దంపతులు ఎప్పుడు ప్రేమని వృద్ధి చేసుకోవాలి, లేకపోతే వృద్ధి కాదు. అది ఎన్ని మంత్రాలు పెట్టి ముహూర్తాలు పెట్టి కలిపినా ఆ ప్రేమని వాళ్ళు కృత్రిమంగా భావించి వృద్ధి చేసుకోవాలి. సహజమయ్యే విధంగా ప్రయత్నించి వృద్ధి చేసుకోవాలి తప్ప దానంతటదే ఏదో ముహూర్త బలం వల్ల ఉంటుంది అనుకోవడం పొరపాటు. ముహూర్త బలం అనేది ఎప్పుడు ఆ ముహూర్తంలో ఆ వివాహం జరిగే వరకే, తర్వాత కాపురం అంతా పురోహితులు జయించడం దగ్గరుండి. ముహూర్త బలం అంటే, ముహూర్తం అంటే రెండు గడియలు 48 నిమిషాలు లెక్క. ఆ 48 నిమిషాలు సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టిన ముహూర్తం మీరు చూస్తే తర్వాత 48 నిమిషాల్లోగా తలంబరాలు మంగళసూత్రాలు అన్నీ అయిపోతాయి. ప్రధానమైన ఘట్టాలన్నీ 48 నిమిషాల్లో అయిపోతాయి. ఆ 48 నిమిషాలు ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ప్రత్యేకించి చంద్రబలం ఉండేలాగా చూసి ముహూర్తం పెడతారు తప్ప ఇక మొత్తం 36 ఏళ్ళు కాపురం అంతా ఆయన దగ్గర నుంచి చేయించారు. అలా అయితే ఆయన కాపురం దెబ్బతింటుంది. అందుకని అది అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. కూరిమి నవ్వులు నవ్వి కొత్తయిన చేతలు చేసి ఎప్పటికప్పుడు నవ్వుతూ ఉండడం, నవ్విస్తూ ఉండడం, కొత్త కొత్త సరాగాలు సరసాలు మాటలతో దాంపత్యంలో ప్రేమను వృద్ధి చేసుకోవాలి. దానికి పార్వతీ పరమేశ్వరుని సరదాకి చమత్కారానికి ఉదాహరణగా చెబుతారు. ఓ 10 ఏళ్ళు ఏందని పార్వతీదేవి పెళ్ళై ఇద్దరు కైలాసం మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారట. దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే రోజు ఖచ్చితంగా ఒక అరగంటైనా భార్యాభర్త మాట్లాడుకోవాలి. మనలో మన మాట, అరగంట మించి మాట్లాడకూడదు. అనవసర విషయాలన్నీ వస్తాయి, వెంటనే సిట్టింగ్ మార్చేయాలి. అందుకని ఈ మాట్లాడుకోవడంలో ఓ రోజు ఏమైంది అంటే అరగంట కాదు, ఇది నెమ్మదిగా 2 గంటలకు సాగింది. పార్వతీదేవి చిన్నప్పుడు విశేషాలన్నీ చదువుతోంది, చెబుతోంది, ఈయన వింటున్నాడు సరదాకి. ఆ వింటుంటే ఓసారి ఏదో మాట మాట వచ్చేసింది. ఆవిడ అన్నది ఏదో ఈయన కాదన్నాడు. ఇద్దరి మధ్య మంచి చర్చ నడుస్తుంటే ఆవిడ కోపం వచ్చేసింది. ఊరుకోవాయా, అమ్మా నాన్న లేరు, నువ్వు మాట్లాడడమే అనేసింది రేఖ శివుణ్ణి. నిజంగానే శివుడికి అమ్మా నాన్న లేరు, ఆవిడే అబద్ధం చెప్పరా. శివుడికి విష్ణువుకి అమ్మా నాన్న ఎవరు ఉన్నారండి? శివుడు స్వయంభువు, విష్ణువు స్వయంభువు. అమ్మా నాన్న లేరు, నువ్వు మాట్లాడమే అంటే వెంటనే ఎంత కోపం రావాలండి. అనాథ శివుడని తిట్టినట్టే కదా ఆవిడ, పైగా తెలిసి చేసుకుంది కదా అమ్మా నాన్న లేరని. అత్తగారు లేదంటే కోడలు సంతోషించాలి, అత్తలేని కోడలు ఉత్తమరాలన్నారు. అందుకే అమ్మా నాన్న లేరు, నువ్వు మాట్లాడమే అంటే ఆయన కూడా చాలా చమత్కారంగా తేలిగ్గా తీసుకుందని, ఊరుకోవమ్మా అత్తమ్మావ లేరు, నువ్వు మాట్లాడమే అనట. అంటే ఈయనకి అమ్మా నాన్న లేకపోవడం కూడా ఆవిడికి అమ్మా నాన్న లేకపోయినట్టు లెక్క. నాకు ఇది లోటైతే నీకు కూడా లోటే కదా. వెంటనే పార్వతీదేవి గలగలా నవ్వేసి నీతో మాట్లాడడం కష్టమయ్యాంది. వేషాల మాటలను వేగినంతా కథ చెప్పి ఆశలు పెట్టేట అవునయ్యా అంటే మనకు మామూలుగా పైకి చూస్తే ఏదో వేషపు మాటలను చెబుతున్నావు, ఏదో వేషాలు ఇస్తున్నావు, మాయ మాటలు చెబుతున్నావు అన్నట్టే ఉంటుంది. కానీ అందులో ఆధ్యాత్మికమైన అర్థం ఏమిటంటే జీవుణ్ణి దేవుడు కాపాడడం కోసమే 10 అవతారాలు ఎత్తాడు. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అని లలిత సహస్రంలో ఉంటుంది. జీవుడు తాను దేహం కాదు సాక్షాత్తు ఆత్మస్వరూపం అని తెలుసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి భగవంతుడు ఎంతకీ సాధ్యం కాక నేను జీవుడుగా పుట్టి అవేవో అనుభవిస్తే తప్ప వీడికి తెలిసి రాదు. అందుకని మత్స్య కూర్మ వరాహ నరసింహ దేవతారాలు ఎత్తడంతో పాటుగా సామాన్య మానవుళ్లాగా రామావతారం కూడా ఎత్తి చక్రవర్తి కుమారుడైనా సరే వెంటనే అడవులకు వెళ్ళిపోయాడు.
ఆయన సీతాదేవి కనపడకపోతే మనకి మళ్ళీనే దుఃఖించి దుఃఖించి పొర్లి పొర్లి ఏడ్చాడు. అందుకని మాజలేం ప్రయోగించలేదు అక్కడ. తన శక్తితోనే రావణుని జయించాడు, కానీ ఆకాశం నుంచి ఏం అస్త్రాలు దిగిరాలేదు ఆయన కోసం. ఆ మానవ శక్తిని నిరూపించాడు రాముడి ద్వారా. అందుకని ఆ మాటలు చెబుతున్నావే, దశావతారాల కథలన్నీ చెబుతున్నావే, కథ చెప్పి ఆశలు పెట్టేది బట. ఇగో ఈ అవతారంలో నేను భక్తుల్ని కాపాడలేదా, ఈ అవతారంలో నేను భక్తుల్ని కాపాడలేదా అని ఊరికే కథలు చెబుతున్నావు, కానీ నన్ను కాపాడవేమి అన్నట్టుగానే ఇవిడు విరకవేదనతో అడుగుతున్నట్టే భక్తురాలు కానీ అడుగుతున్నాడు. మనం కూడా జీవుడు దేవుడి దగ్గర ఆ చనువు పెంచుకుంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనం ఏ వయస్సులో ఉన్నా, వయస్సుతో నిమిత్తమేం లేదుగా భక్తికి, ఆ చనువు పెంచుకుంటే ఆ మాటల ద్వారా భక్తి పెరుగుతుంది. పైగా లౌకికంగా కూడా దంపతులకు చాలా గొప్ప సందేశం ఉంది, ఎలా అన్యోన్య ప్రేమను వృద్ధి చేసుకోవాలి అని. అందుకని చాలా మంచి కీర్తన, దాన్ని అనుసరించితే అన్ని రకాల దాంపత్యాలు బాగుంటాయి. నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ఎలాంటి వాడివో, ఎలాంటి పనులు చేశావో అన్నీ తెలుసు అంటూ చమత్కారంగా చురుకలు వేస్తూ మాటలతో దివ్యనాయకుణ్ణి ఓ గోపిక కవ్వించి నవ్వించే తీరును ఈ శృంగార సంకీర్తనలో అన్నమాచార్యుల వారు అత్యద్భుతంగా పలికించారు. దివ్యనాయక జానతనాన్ని ప్రతిబింబించిన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి, రాగం అభీరి, గానం శ్రీమతి అంజనా సౌమ్య. కలు
జాజరలో వాడవు వింతలేదు నాకు నీకు విన్నపమిదయ్యా చాలా అద్భుతంగా పాడారు అంజనా సౌమ్య. ధన్యవాదాలు సార్. రామాచార్య గారు ఏ రాగం అండి? అభేరి. అభేరి రాగంలో చాలా చక్కగా చేశారు, ముఖ్యంగా ఫినిషింగ్ అంత స్థాయికి చాలా చక్కగా పాడావు శృతి శుద్ధంగా. అభేరి రాగంలో మీరు ఇదివరకు చాలా చేశారు కదండి? రెండు చేశాను. అని ఉంటాయి మామూలుగా ఎత్తుగడ అని ఒక అవరోహణ క్రమంలో మీరు చేయడం అనేది కొత్తగా అనిపించింది నాకు. ఇదివరకు అవన్నీ వేరే పద్ధతిలో చేశారు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అభేరి రాగంలో ఉన్న పోకళ్ళన్నీ మామూలైనా కానీ ఎత్తుగడ వల్ల మొత్తం కీర్తన కొత్తదనం ఆపాదించబడింది. చాలా బాగుందండి. మా జీవితాన్ని అర్థం చేసుకో, మేము ఇంతకంటే ఎక్కువగా ఎదగలేం, నువ్వే మా దగ్గరికి రావాలి అని స్వామిని పిలుస్తున్నారు వాడు. అందుకే సంతలోని జానవు జాజరలో వాడవు వింతలేదు నాకు నీకు విన్నపమిదయ్యా, నువ్వు మాకు అందవని మేము అనుకోవట్లేదు అని ఒక చిత్రమైన మాట వాడారు మనకి. జాన అనేది ఇది ఆడవాళ్ళకి వాడతారు, మగవాళ్ళకి వాడతారు. మగవాళ్ళకైతే రసికుడు అంటారు, ఆడవాళ్ళకైతే రసికురాలు అంటారు. నెల్లూరు నెరజాణ లాంటి మాటలు కూడా మనకి చాలా ఉన్నాయి. అది మనం అపార్థం చేసుకోవాల్సిన పనేమీ లేదు, ఒక రకమైన లౌక్యం అది. సంతలో అమ్మేవాళ్ళు ఆ జానతనం లేకపోతే వస్తూ అమ్మలేరు, జానతనం లేకపోతే వస్తూ అమ్మలేరు. నేను ప్రవచనకర్తగా ఉండి మాకు సైనిక్పురిలో సోమవారం సంతలోకి ఓసారి మా ఆవిడతో పాటుగా నేను వెళ్ళాను సరదాగా. వెడుతూ ఉంటే అది జరిగే కార్తీక మాసం, ఉసిరికాయలు అమ్ముతోంది ఒక ఆవిడ. నాకు ఈ నేర్పు ఎలా ఉంటుందో వాళ్ళ మాటలు నేర్పు ఇప్పుడు అర్థమైంది. ఈవిడ ఏమేలా చూడగానే ఈయన ఎక్కడో చూసినట్టుంది అంది నన్ను. టీవీలో చూసుంటావమ్మా అన్నాను. ఈ ఉసిరికాయలు దీపాలు పెడితే పుణ్యం అని చెప్పచ్చు కదా, కాస్త మాకు అమ్ముడు అవుతాయింది. అవి ఇది నా జానతనం అంటే అనుకున్నాం. యాదవులు సుక్షత్రియులు, వసుదేవుడు యాదవుడు, నందులు గొల్లలు, అది వేరు. వాళ్ళిద్దరు మిత్రులు కానీ కులం ఒకటి కాదు. అక్కడ వసుదేవుడు సుక్షత్రియుడు, వాళ్ళకి రాజ్యం అర్హత లేదు కానీ వాళ్ళు క్షత్రియులు వాళ్ళు. లేకపోతే కంసుడు పిల్లని ఎందుకు ఇస్తాడు? కంసుడు రాజు కదా, అంటే సుక్షత్రియులు వాళ్ళు. అక్కడ పుట్టిన వాడు గొల్లల ఇంట్లో ఎందుకు పెరిగాడంటే, ఇదిగో ఈ గొల్లల ప్రార్థనే, దేవుడు మా ఇంట్లో పుడితే బాగుండు, దేవుడు మా ఇంట్లో పుడితే బాగుండని వాళ్ళు చేసినటువంటి ప్రార్థన ఫలంగా పుట్టాట. సరిగ్గా అప్పుడే ఇదిగో ఇక్కడ చెప్పినట్టుగా తెల్లవారే మా గుట్టు తెలుసుకోవయ్యా అని, ఇక్కడ యువతి కాబట్టి కాస్త సరసంగా శృంగారంగా మాట్లాడుతాం, తెల్లవారే మా గుట్టు తెలుసుకోవయ్యా అని వాళ్ళకి శ్రీకృష్ణ కర్ణామృతంలో చెబుతాడు లీలాసు కూడా. అద్భుతమైన మాట. గొల్లవాళ్ళు అనుకున్నట్టు తర్వాత పాలసముద్రంలో ఉన్నవాడు ఎవడో మా ఊళ్ళో పుడతాడు అంటే మాకు పాలు పెరుగు వృద్ధి చెందితే వ్యాపారం బాగుంటుంది అనుకున్నాం. ఈయనేమిటో పుట్టి 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 మాకు తల్లిపాలు తాగే అవకాశం కూడా లేకుండా చేశాడని అంటాడండి. అది మనకి ఆశ్చర్యం. ఇదేమిటి, గొల్ల కులంలో పుట్టి తల్లిపాలు లేగే అవకాశం, ఆవుల పాలు కాదు తల్లిపాలు కూడా తాగకుండా చేశాడు మమ్మల్ని అని ఆక్షేపించినట్టు మాట్లాడతారు. నిజానికి తల్లిపాలు కూడా తాగకుండా చేయడం అంటే జన్మబంధాలు లేకుండా చేయడం, మళ్ళీ జన్మ లేకుండా చేయడం అని అంతరార్థం. అని అంత భావనతోటి లీలాసు కూడా కృష్ణ కర్ణామృతంలో రాస్తారు. అలా సరసమైన మాటల్లో చెబుతారు, అదే ఈ పాటలో ఉంది. జిడ్డుదేరి దుత్తెడు చిత్తములో నిరతుడు. ఇంత అండి మన మనస్సు అనేది, మన మనస్సు మనస్సు అనుకుంటాం. రమణ మహర్షి ఒక మాటలో చెబుతారు, ఇక్కడ మనస్సుకి ఏమైనా రంగుందా, మనస్సు ఎన్ని అడుగులుందో ఎవరైనా చెప్పగలరా? మనస్సు బొమ్మ గీయగలరా అండి? బాపు గారైనా సరే రవివర్మ అయినా సరే మనస్సు బొమ్మ గీయమనండి, మబ్బు బొమ్మ అయినా గీయగలరు కానీ మనస్సు బొమ్మ ఎవరు గీయలేరు. కానీ బొమ్మ లేనిది, రూపం లేనిది ఎక్కడుందో తెలియంది ఎంత ఏడిపించుకు తింటుందండి మనని. మొత్తం మన జీవితం అంతా మనస్సే కదా. ఆత్రేయ లాంటి మహాకవి మనసు ఉన్నవాడికి సుఖము లేదంతే అన్నాడు, గొడవలేదు. ఆ మనస్సు ఇంత ఉందో ఎంత ఉందో తెలియదు. అది దాంట్లోంచి కోరికలు మాత్రం అలా పుడుతూనే ఉంటాయి. ఎందుకంటే సరిగ్గా ఈ వెన్న కుండ పాలకుండ మజ్జిగకుండ వీటిని చూస్తే ఎంత తీసినా ఇంకా జిడ్డు ఉంటూనే ఉంటుంది. అక్కడ పాలన్నీ తీసేసినా జిడ్డు పోదు, ఎంత తూమినా పోదు అది. అలాగే మన మనస్సులో కూడా ఈ అంటుకున్న బంధాలే జిడ్డు, అది వదిలించాలంటే జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకమే.
ఆయన ఇంటి పేరే జుట్టు కాబట్టి దాన్ని వదిలించడానికే పుట్టాడు ఆయన. అందుకే ఆ తత్వం తెలిస్తే కానీ అది వదలదండి. ఇంతకీ ఇంత దాంట్లో ఇన్ని పుడుతున్నాయి కోరికలు, ఇంత ఎలా పుడుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. గాలి లాంటి మనస్సు అది, గాలి నిజానికి అందులో ఎన్ని పుడుతున్నాయి, ఇది ఎక్కడుందో తెలియదు, అదే నేను, అదే జీవుడు, అదే దేవుడు, అన్నీ అదే. అది అది క్షీణింపు చేయడమే మోక్షం. అందుకని ఇవన్నీ నిన్ను తలుచుకుంటేనే మాకు క్షీణిస్తాయ్యా. అందుకని మా గొల్ల జీవితం ఆధారంగానే మమ్మల్ని ఉద్ధరించమంటే ఎంత త్యాగమయమైన జీవితం అనమా. వెంకటేశ్వర స్వామి అంటే వైభవం, దైవత్వం, మహిమ అవన్నీ పక్కన పెట్టండి, నాకు అంతకంటే ముందు కనపడేది అది దెబ్బ తగిలిన మచ్చ కదండి. ఆ మచ్చ ఎందుకు దెబ్బ పడ్డాడు ఆయన, ఆయన పడాల్సిన పనే ఉంది. శ్రీనివాసుడే కిందికి దిగొచ్చాక పుట్టలో ఉంటే గోవు వచ్చి పాలిచ్చింది. భగవంతుడిని చూడగానే పాలు చేపడం అనేది గోవుకి ఏమిటండి, సమస్త జీవులకి చెబుతాయి ఆకర్షణ అటువంటిది. అంచేది గోవు తప్పు కాదు. గొల్లవాడు వచ్చి ఎవరికో పాలిచ్చేస్తుంది లేదా పారబోస్తుంది అని కొట్టాడు. గొల్లవాడు తప్పు కాదు, అతను ధర్మవంతం చేశాడు. యజమానికి అతనికి తీసుకెళ్లి గోవులు అప్పగించాలి, కానీ దారిలో ఎక్కడో ఎవరికో పాలిచ్చేస్తుంటే ఊరుకుంటే వాడికి జీతం ఎందుకు ఇచ్చినట్టు కాపలా కదా. అందుకని కొట్టాడు. గొల్లవాడు తప్పులేదు, ఆవు తప్పులేదు. అందుకని స్వామివారు ఏం చేశారంటే త్యాగమయ బుద్ధితో ఆ దెబ్బ తాను భరించాడండి. మీరు స్వధర్మాన్ని నిక్కచ్చిగా నిర్వహిస్తే అందులో తేడా ఉన్నా ఆ గాయం నేను భరిస్తా, మీకు సంబంధం లేదు. అది ఇది వెంకటేశ్వర తత్వం. తెలుగు పదానికి జరుగుతున్న పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అభిషేకం.